నమస్తే, వెల్కమ్ టు జగన్ సర్కార్ ఎట్ ఆద్యపల్లి. జగన్ సర్కార్ అవలంబిస్తోన్న విధి విధానాలు, చేపడుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఈ వారాంతంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు వైసీపీ నాయకులు మరియు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఆద్యపల్లి శ్రీధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ముందుగా ఇప్పుడు ఏపీలో కూడా ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెంచారు అంటే కిలోమీటర్కి 10 పైసలు అని, పల్లె వెలుగు సర్వీసెస్కి ఇతర సర్వీసెస్కి 20 పైసలు కిలోమీటర్ చొప్పున అని. అంటే నష్టాల్లో ఉంది ఆర్టీసీ, ఇక పెంచక తప్పట్లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. అంటే ఎప్పటి నుంచి అమలు చేస్తామన్నది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే ప్రజలు కట్టాల్సిందేనా, అంటే ఛార్జీలు పెంచాల్సిందేనా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఏ విధంగా నడిచేదంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ 5 పెర్ఫార్మింగ్ ఆర్టీసీస్లో ఏపీఎస్ఆర్టీసీ కూడా టాప్ బెస్ట్. అంటే లాస్ వాజ్ మార్జినల్గా ఉండేది. బట్ ఈ పొలిటికల్ మోటివ్స్ అటాచ్ అయిపోయిన తర్వాత ఏదైతే రివ్యూ మెకానిజం ఉన్నదో ఆర్టీసీకి, ఆ మెకానిజం ఏమో జనరలీ పీపుల్ ఇన్ పవర్ విల్ నెవర్ యూస్ టు బాదర్ అబౌట్ అనమాట. అంటే కంప్లీట్లీ మీకు గుర్తుంది, ఏపీ రాన్ బిల్ రీఆర్గనైజ్ బిల్ రాకముందర, అంటే 2 రాష్ట్రాలు విభజించుకుంది, 2-3 సంవత్సరాలు పెద్దగా అడ్మినిస్ట్రేషన్ జరిగేది కాదు. సో అడ్మినిస్ట్రేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కొన్ని ఇబ్బందులు ఇవన్నీ ఉండేవి. సో ఆ ఇబ్బందులు ఆర్టీసీ కూడా బాగా దెబ్బతిన్నది. ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏవైతే సక్రమమైన డెసిషన్స్ తీసుకోవడం, అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ కానీ, కొత్త బస్సులు తీసుకోవడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకుని మోడర్నైజేషన్ చేసుకోవడం కానీ, ఏవైతే రేట్ రివ్యూ ఆఫ్ ద ఫేర్ ఆ రివ్యూ పెంచుకోవడం కానీ, ఇవన్నీ చేయకపోయేటప్పటికి ఏంటంటే, అండ్ సైమిల్టేనియస్లీ ఈ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంతమంది చేతుల్లో ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అన్ని చేతుల్లో ఉండేవని. సో ఆర్టీసీ ఒక పక్కన రెవెన్యూ తగ్గుతున్నది, ఆ ఫెసిలిటీస్ పెంచకపోవడం, సైమిల్టేనియస్గా ప్రైవేట్ బస్ ఫ్లీట్ ఎక్స్పాన్షన్ అయిపోవడం, వోల్వో బస్సులు వాళ్ళు తీసుకోవడం. సో ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ మీద ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఆర్టీసీకి, అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి కాకినాడకి, హైదరాబాద్ నుంచి వైజాగ్కి, అంటే ట్రైన్ ఉన్నా కూడా ట్రైన్ సరిపోదు కాబట్టి ఆర్టీసీ మీద, బస్ ట్రావెల్ మీద డిపెండ్ అయ్యేవారు. ఆ బల్క్ ఏదైతే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఏదైతే మార్జిన్ ఎక్కువ ఉంటుందో అదంతా ప్రైవేట్ బస్ ట్రావెలర్స్ ఆపరేటర్స్ తీసేసుకున్నారు. ఏదైతే మేజర్గా లాస్ అంటే సిటీలో, అర్బన్ ఏరియా సిటీలో హెవీ ట్రాఫిక్ ఉంటుంది, రూరల్ ఏరియాస్ ఏమో ట్రాఫిక్ తక్కువ ఉన్నా ప్యాసింజర్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో రూరల్ ఏరియాస్, ఈ పల్లె వెలుగు బస్సులు అన్నిటికీ ఏంటంటే ఒక సోషల్ కమిట్మెంట్తో ఆర్టీసీలు నడిపి ఆ విలేజెస్కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, డిస్టెన్స్ ఎక్కువ ఉండేది, ప్యాసింజర్ రెవెన్యూ తక్కువ ఉండేది. ఈ అర్బన్ ఏరియాస్లో రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, విజయవాడ, ఇవన్నీ గుంటూరు ఏరియాలో ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది కానీ డిస్టెన్స్ తక్కువ ఉన్న కూడా టైం టేకింగ్ ఎక్కువ, అంటే ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవడం ఆస్కారం తక్కువ ఉండదు. సో ఆ విధంగా నష్టాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగా నష్టాలు చేకూరు. తర్వాత విభజించిన తర్వాత అనేక కారణాల వల్ల 2014-2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చాలా డెసిషన్స్ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారు తీసుకోకుండా అలా పెండింగ్ పెట్టేశారు. అందులో ఆర్టీసీ కూడా మేజర్ ఇష్యూ. ఎప్పుడైతే ఆర్టీసీ అసెట్స్ డివైడ్ చేసుకోకపోవడం, ఫెసిలిటీస్ డివైడ్ చేసుకోకపోవడం వలన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దాని తర్వాత ఏ 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ఆస్తులు విభజించుకోకపోవడం, ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉన్న ఫండ్స్ని విభజించుకోకపోవడం, ఇన్ఫార్మల్గా వాళ్ళిద్దరూ ఏదో సెటిల్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి టీఎస్ఆర్టీసీ వచ్చింది అన్నారు. రీసెంట్గా టీఎస్ఆర్టీసీ స్ట్రైక్లో సుప్రీం, ఏదైతే సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంట్ ఆయన అన్నారన్నమాట, టెక్నికల్గా ఇంకా ఆర్టీసీ విభజించలేదు అని రీసెంట్గా 10 డేస్ బ్యాక్ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయినా కూడా టెక్నికల్గా ఆర్టీసీని ఇంకా విభజించలేదు అన్నారు అని అంటే దానివల్ల ఏంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేటప్పటికంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటూ ఏం చేశారంటే, ఎంప్లాయీస్కి ఈ అప్పుల వలన, అదర్ ఇష్యూస్, మిస్మేనేజ్మెంట్ వలన, అదర్ ఇష్యూస్ వలన వీళ్ళకి శాలరీస్ వచ్చే విధిగా కూడా లేకపోవడం వలన శాలరీస్ కమిట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఒక సెపరేట్ ఆర్గనైజేషన్ అండర్ కింద తీసుకుని వచ్చి, అది సేమ్ చైర్మన్ మేనేజింగ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టరే ఉంటారు ఆర్టీసీ, ఆయన ఈ కార్పొరేషన్కి ఉండి అక్కడి నుంచి జీతాలు ప్రభుత్వమే పే చేస్తుంది. అండ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఏ విధంగా అయితే మనం రేట్లు ప్రతి సంవత్సరం రివ్యూ మెకానిజం ఉంటుందో ఆ విధంగా ఈ బస్ ఫేర్ కూడా ఒక రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ అపాయింట్ చేసి ఆ బస్ ఫేర్ కూడా రివ్యూ చేసే విధంగా, అంటే
ప్యాసింజర్స్ అంటే కన్జ్యూమర్స్ వాళ్ళు కూడా పెటిషన్ ఫైల్ చేయొచ్చు, ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇండికేట్ చేయొచ్చు ఈ రేట్లు ఇలా పెడితే బాగుంటుంది. మేనేజ్మెంట్ ఏదైతే ఆర్టీసీని మేనేజ్ చేసే మేనేజ్మెంట్ కూడా బోర్డుకి ప్రపోజల్ పెట్టచ్చు, మేము ఈ రేట్లు పెంచుదాం అనుకుంటున్నాం, లేకపోతే ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, లేదంటే ఇలాంటి బస్కి ఈ రేట్ పెడదాం అనుకుంటున్నాం, వేరే బస్కి ఈ రేట్ పెడదాం అనుకుంటున్నాం. అంటే రూరల్ ఏరియాస్కి ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే 10 పైసా పెంచుదాం అనుకున్నారు పల్లె వెలుగు అలాంటివి. అర్బన్ ఏరియాస్ లాంగ్ డిస్టెన్స్ ఆటకి వేరే 20 పైసలు పెంచుదాం అనుకున్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మన ఎడ్యుకేషన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో కేసీఆర్ గారు మూసేద్దాం, ప్రైవేటైజ్ చేసేద్దాం, అసలు ఆర్టీసీ దండగా అన్న ఆయన మళ్ళీ సార్ రివ్యూ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. అక్కడ 20 పైసా పెంచేశారు. సో న్యాచురలీ అందరికీ తెలిసిన విషయమే, పాత ప్రభుత్వాల వల్ల ఆర్టీసీ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే పేరు నాని గారు ఏంటంటే 6,000 పైచీలకు అప్పు ఉంది ఆర్టీసీకి ఏపీలో ఇప్పటి వరకు, అయితే ఏటా 1,200 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ప్రధాన కారణం డీజిల్ ధరలు పెరిగాయి అంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ పెంచిన ఛార్జీలు ప్రజలపైన భారం ఏమాత్రం కావు అని ఆయన చెప్తున్నారు, అందుకే పెంచక తప్పలేదు అంటున్నారు. నిజంగానే ఈ 10 పైసలు 20 పైసలు ఏవైతే ఈ లెక్కలు ఉన్నాయో ప్రజలకు ఇప్పుడు పెరిగిన ఛార్జీలు భారం కాదంటారా ఏపీలో? అంటే మనం ఏ విధంగా చూడాలంటే అండి, గత 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి రేటు పెంచలేదు. సో మన డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఇవన్నీ కూడా మరి అంత రేటు పెరిగిపోతే 20 రూపాయలు 25 రూపాయలు పెరిగిపోతే ఏ విధంగా ఆర్టీసీ భరిస్తుంది? 1. నెంబర్ 2, గవర్నమెంట్ కొంతమంది ఒక 12 మంది ఒక 25 మంది కేటగిరీస్కి ఫ్రీ బస్ పాస్లు ఇవ్వడం కానీ సబ్సిడైజ్ బస్ పాస్లు ఇవ్వడం కానీ జరుగుతున్నది. అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఫ్రీగా ఉంటుంది, లేదా ఫ్రీడమ్ ఫైటర్స్కి ఫ్రీ ఉంటుంది, స్టూడెంట్స్కి లేకపోతే కొంత వయసు మళ్ళిన వాళ్ళకి కన్సెషన్ పాసెస్ ఇవన్నీ ఉన్నాయి, బస్ పాస్లు ఉన్నాయి, స్టూడెంట్ ఇవన్నీ. సో వీటి వల్ల ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది వాళ్ళకి వాళ్ళకి అంటే ప్యాసింజర్ ట్రాఫిక్ చేస్తున్నా కూడా వాళ్ళకి అందుబాటులో రావట్లేదు ప్రైజ్ కానీ. ఇది మంచి ఏదేమైనా కూడా దాన్ని ఎఫిషియెంట్గా పనిచేయాలి అంటే ఆటోమేటిక్గా కొంచెం రేట్ రివ్యూ అనేది తప్పకుండా ఉండాలి. పక్క రాష్ట్రం ఎలాగ చేశారు కంటే ఆంధ్ర రాష్ట్రం కూడా చేస్తే ఎఫిషియెంట్గా ఆర్టీసీని బలోపేతం చేసి ముందు, అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది బట్ సైమిల్టేనియస్గా మనం ఖర్చు ఏదైతే పెడుతున్నావు, ఆర్టీసీ ఏదైతే ఖర్చు పెడుతున్నది అది రాబట్టుకోవాలి కదా. ప్రతి నెల లాస్తో ఎలాగ ఆర్టీసీ నడుపుతుంది? అదే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు హయ్యర్ రేట్లో అంటే వాళ్ళ ఖర్చు ప్రాఫిట్ హయ్యర్ రేట్తో కూడా పెట్టినా కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా. అదే పక్క రాష్ట్రం లాగా నియంతృత్వ అలాంటి మాటలు మేము మాట్లాడడం, అంటే ప్రైవేట్ వాళ్ళకి పర్మిట్స్ ఇవ్వడం, రూట్ పర్మిట్స్, ఈ వీటి గురించి మేమేమి చేయము, అందుకే జస్ట్ ఛార్జీలు మాత్రమే పెంచామని నాని అన్నారు. అంటే ప్రైవేటైజేషన్ అయితే ఫేజ్డ్ వైజ్ తీసుకుని వద్దాం అని అనుకుంటున్నారండి. అంటే అబ్రప్ట్గా మన కేసీఆర్ గారిని మొత్తం 5,000 రూట్లు చేసేద్దాము, 5,000 బస్సులు చేసేద్దాం, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం రియాక్ట్ అవ్వట్లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అలాంగ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్తో ఆర్టీసీని ముందరకు తీసుకునివెళ్తున్నాం. సో ఆ విధంగా కొంతవరకు రేటు పెంచకపోతే ఎలాగ ఎఫిషియెంట్? ఇప్పుడు మొన్న ఆర్టీసీ స్ట్రైక్ 52 రోజులు స్ట్రైక్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినప్పుడు సామాన్యులందరికీ ఇబ్బంది పడ్డారు కదా, వాళ్ళు ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ ఆటోలు, లేకపోతే ప్రైవేట్ ట్యాక్సీల మీద వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టారు. దాని బదులు ఒక 10 పైసలు 20 పైసలు పెంచుకుని ఆర్టీసీని ఉపయోగించుకుంటేనే బెటర్ కదా. అంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా జీవనాధారం కదా ఆర్టీసీ. సో సైమిల్టేనియస్గా ఆర్టీసీని బలోపేతం చేసుకుంటూ ఎఫిషియన్సీ పెంచుకుంటూ అండ్ ప్రజలకి ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే వాడతారు ఆర్టీసీ సేవలు సామాన్యులు వాళ్ళకి కూడా మరీ ఎక్కువ అనిపించకూడదు, ఆ విధంగా వెళ్తున్నాం ముందరికి. ఓకే, మొత్తానికి రీజనబుల్ అంటే రీజనబుల్ అంటే ఇప్పుడు ఏదైతే మన ఎలక్ట్రిసిటీకి అయితే ప్రైస్ పే చేస్తున్నాం కదా, రెగ్యులేటరీ అథారిటీ రికమెండేషన్ ఎవ్రీ ఇయర్. పెట్రోల్ డీజిల్ కూడా ఇంటర్నేషనల్కి లింక్ చేస్తారు, ఇంటర్నేషనల్ బ్యారల్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ బ్యారల్ రేట్తో భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లింక్ చేసేసి, సో అక్కడ పెరిగితే పెంచుతున్నారు తగ్గితే తగ్గుతున్నది, సో ఆ విధంగా ఉన్నది. సో పెట్రోల్ డీజిల్ ఇంటర్నేషనల్ రేట్తో కంపేర్ లింక్ చేస్తారు, ఎలక్ట్రిసిటీ కూడా ఎవ్రీ ఇయర్ రెగ్యులేటరీ అథారిటీ రికమెండేషన్ బేస్ చేసిన జరుగుతున్నది, బస్ ఫేర్స్ ఎందుకు జరగట్లేదు? అల్టిమేట్లీ ఆర్టీసీ దెబ్బతిన్నది అంటే రేపు పొద్దున్న ప్రజా రవాణా వ్యవస్థ లేకపోతే రాష్ట్రంలో, ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మొత్తం ఆ రాష్ట్రాలన్నీ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉండదు కదా. ఇప్పుడు ఆర్టీసీ ఎందుకు మనం అందరం సేఫ్ గార్డ్ చేసుకుని ముందరికి వెళ్ళాలంటే, యూజువల్గా మన ఇంప్రెషన్ కానీ జనరల్లీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ రీజనబుల్,
వాళ్ళకి ఒక అడ్రస్ ఉంటుంది, ఒక పద్ధతిగా రిక్రూట్మెంట్ అవుతుంది, బిహేవియర్ కానీ వాళ్ళ సర్వీస్ లెవెల్స్ ఒక విధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ విధంగా సర్వీస్ సెక్టర్ అయిన ఆర్టీసీలో ఆర్టీసీ ఉండాలి అని మనం కోరుకుంటున్నాం, సేఫ్టీ కూడా. ఓకే, ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మనం ప్రస్తావిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు కనకమేడల గారు అనడం జరిగింది. అంటే మాజీ ముఖ్యమంత్రిపైనే దాడి చేశారు, పలానా పర్యటనకి వెళ్తే తెలుగుదేశం నేతలపైన కేసులు పెడుతున్నారు, మరోవైపు పోలీసులేమో అధికార పార్టీకే కొమ్ము కాస్తున్నారని ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్నే ఏకంగా జోక్యం చేసుకుని శాంతి భద్రతను అదుపు చేయాలని ఆయన కోరుకున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? శాంతి భద్రత నిజంగానే లోపించాయా? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అమరావతిలో వ్యతిరేకత వచ్చిందో అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కానీ అది పెద్ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అది ఇది కాదు. ఇప్పుడు అర్లియర్ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండేటప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు వైస్రాయ్ హోటల్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు సింపథైజర్స్ వారి మీద చెప్పులు వేయడం కానీ లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది ఎన్టీ రామారావు గారి మీద. సో ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని పక్కకు తోసి ఆయన సీఎం అవుదాం అనుకుంటున్నారు, ఆ ఇష్యూస్ అలా జరిగినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్ళినప్పుడు ఏదైతే ప్రామిస్ కమిట్మెంట్ ఆయన ఇచ్చారో ల్యాండ్ పూలింగ్ రైతులకి, ఆ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి అమరావతి సంవత్సరం తర్వాత 2014-2019లో కట్టుండే అంటే ఒక ఫేజ్కి వచ్చి ఉండుంటే అంత వ్యతిరేకత వచ్చేది కాదు. ఏదైతే అసైన్ భూమి రైతులు ఉన్నారో వాళ్ళు అన్యాక్రాంతం అయిన తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయడం మొదలుపెట్టారు. ఎస్ఐని ఫార్మర్స్ కూడా ఈక్వల్ అండ్ రీజనబుల్ కాంపెన్సేషన్ ఇవ్వని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది కాదు, ఇది ల్యాండ్ పూలింగ్ కాబట్టి మేము ఇవ్వము అంటున్నారు. అరే వారందరూ చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏమున్నది, గవర్నమెంట్ మనం అంత పెద్ద ఏరియా తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న 100 ఎకరాలు 200 ఎకరాలు రీజనబుల్ కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఏమున్నది. సో ఆ రైతులు వ్యతిరేకిస్తున్నారు వీరు, అంటే రైతుల చేతిలో ఉన్నప్పుడే మేము కాంపెన్సేషన్ ఇవ్వము అన్నారు, రైతుల చేతిలోంచి దాటి థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత వీల్ పే కాంపెన్సేషన్ అన్నారు. సో ఆ వ్యతిరేకత. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ తీసుకున్న రైతులకి, ఏ రైతుకైనా సరే, జిరాయితీ రైతు అని అగ్రవర్ణ రైతులో అని లేకపోతే దళితులో అని ఎస్ఐలో ఎవరికన్నా ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేశారా ఆయన దిగిపోయే టైంకి? కాలర్ తీసుకుందాం, కంటిన్యూ చేయలేదు కదా. సో అలాంటి వ్యతిరేకతలు ఉన్నాయి, దానివల్ల కొంచెం చిన్న ఇబ్బంది కలిగింది. బట్ ఎవరైతే ఇద్దరు రైతులు వేశారో లేకపోతే ఎవరైతే వేశారో వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే, రాయచోటి నుంచి రాజా గారు నమస్తే. షాజహాన్ గారు చెప్పండి. శ్రీధర్ గారితో మాట్లాడాలా? వినపడుతుంది, చెప్పండి సార్. శ్రీధర్ గారు ఘటం పెట్టినారు, కొద్దిగా బాగలేదు, కొద్దిగా అందంగా లేదు. సరే సార్, మీకు చాలా ఏంటని చూస్తాను, బీజేపీ కానీ చూస్తానే ఉన్నా నేను. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నేను, రాయచోటి శ్రీకాంత్ గారు. చెప్పండి శ్రీధర్ సార్, చెప్పండి, వినపడుతుంది. రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, చిట్టిపు. అవునవును, ఐడియా ఉందండి. ఆ ఏరియాని మన టమాటాల గురించి మాట్లాడినాను, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇది టీవీ డిబేట్ లో అధికార ప్రతినిధులు వస్తున్నారు, టీవీ ముందర వచ్చి మాట్లాడి టీవీలో కూర్చొని స్టూడియోలో కూర్చొని మాట్లాడితే బాగుంటది, వెనక ఉండి మాట్లాడతా అంటే మన వాయిస్ బయటికి రావడం లేదు. ఇప్పుడు మనం ఒకరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఒకరు మాట్లాడితే అపోజిషన్ గా 4-5 మందిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు పక్క టీవీలలో, సింగల్ గా ఉన్నారు మాట్లాడుతున్నారు కరెక్టే. రెండోది ఏమరా అంటే ఆంధ్ర తెలంగాణ వార్తలు కలిపి వస్తున్నాయి, మెయిన్ పాయింట్ అది, అది ముఖ్యంగా చూడాలి సార్. మంచి జరిగితే ఏమో తెలంగాణకు పోతుంది, చెడు జరిగిందంతా ఏమో ఆంధ్రాకు వస్తుంది. ఆర్టీసీ స్ట్రైక్ లో తెలంగాణ స్ట్రైక్ చేస్తే ఆంధ్రాలో స్ట్రైక్ అయినట్టు చూపించినారు, ఏం మంచి జరిగితేమో తెలంగాణకు పోతుంది, చెడు జరిగితేమో ఆంధ్రాకు వస్తుంది. ఈ వార్తలు ఏమి రెండోది ఏమంటే సాక్షి టీవీ గానా దాంట్లో కన్నా మన పార్టీ గురించి పెద్దగా రావడం లేదు, సాక్షి మందన్నా కన్నా దాంట్లో కన్నా పెద్ద అది నేషనల్ అవేర్ అయిపోతుంది, అంతా చూపించడానికి లేట్ అయిపోతుంది సార్. దానివల్ల సాక్షిలోనే పార్ట్ వన్ ఆంధ్ర అని ఒకటి పెట్టాలి సార్, లేకపోతే మన వాయిస్ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న మీడియా అంతా టీడీపీ వాళ్ళదే, దాంట్లోనే చూసుకోండి, చాలా ఘోరంగా ఉంది సార్. లా అండ్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుతున్నాం, మరి కాలేజ్ గురించి మాట్లాడతాం. అదే ఏదేమైనా అంటే ఆయన ఒక కార్యకర్తగా ఆయన ఫీల్ అవుతున్నది ఏంటంటే కొన్ని ఛానల్స్లో ఎక్స్క్లూజివ్గా తెలుగుదేశం వాయిస్ అయి వెళ్తున్నది, వైసీపీ వాయిస్ రావట్లేదు, లేకపోతే ఎవరికి చెందిన మీడియా వాళ్ళకు ఉందన్న ప్రచారం ఉంది కదా. అంటే జనరలీ తెలుగుదేశానికి ఎక్కువ ఉన్నాయని చెప్పి కార్యకర్తగా షాజహాన్ గారు ఫీల్ అవుతున్నారన్నమాట. అంటే సహజంగా అంటే జనరలీ ఏమవుతుంది అంటే అండి, కింద ఫీల్డ్ లెవెల్లో దే ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్,
అంటే ఏ పార్టీ సింపథైజర్ అన్నా ఏ పార్టీ కార్యకర్త అన్నా కూడా. సో వాళ్ళు ఒక కమిట్మెంట్తో పనిచేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అరే మన వాయిస్ రావట్లేదేంటి, మంచి చేస్తుంటారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, ఇవి విషయం హైలైట్ అవ్వట్లేదేంటి, చేసిన మంచిలో కూడా ఒక నెగిటివ్ డిస్కషన్ చేస్తున్నారేంటి. సో జనరలీ అంటే అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడు, పార్టీని ఓన్ చేసుకున్నప్పుడు అంటే ఆ పర్సెప్షన్ ఆ ఫీలింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు అది ఒక వన్ ఇన్సిడెంటే జరిగింది. అది కూడా అమరావతి, అది కూడా ల్యాండ్ పూలింగ్ రైతులు అక్కడికి వెళ్ళిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అక్కడ చూపించడానికి ఏముంది, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ అసెంబ్లీ ఉంది, పర్మనెంట్ బిల్డింగ్స్ ఏం కట్టలేదు, ఏది కంప్లీట్ అవ్వలేదు. ఏదో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి ఏదైతే కడుతున్నారో అది ఇంకా కడుతున్నారు. ఆ విధంగా ఉంది. ఏదైతే హైకోర్టు ఉన్నదో ఆ హైకోర్టు కూడా టెంపరీ హైకోర్టే. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1500 కోట్లు వచ్చినాయి, అవి కూడా ఖర్చు పెట్టేశారంట. అంటే ఇప్పుడు కనకమేడల గారు రాజ్యసభలో వాయిస్ రేస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించి మాత్రమే శాంతి భద్రత గురించి ప్రస్తావించామనుకోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు ఈ పక్క రాష్ట్రంలో తెలంగాణలో చూసాం మొన్నటి వరకు వరుసగా మహిళలపై అత్యాచారాలు జరిగాయి, అంటే శాంతి భద్రతల సంబంధించి మరి ఇటువంటిది ఏమన్నా ఆంధ్రాలో శాంతి భద్రత? అదే నేను అంటున్నాను. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నప్పుడు యూజువల్లీ ఎలా కంపేర్ చేస్తారంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందర కంపేర్ చేసుకుంటారు, దేశాలు వచ్చేటప్పటికి ఇండియా పాకిస్తాన్ గురించి కంపేర్ చేస్తారు. స్పోర్ట్స్ వరకు అంటే ఇండియా గెలిచిందా ఓడిందా, పాకిస్తాన్ గెలిచిందా లేదా అని మెస్ట్ ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసుకుంటారు. సో దెన్ బిగ్గర్ బిజినెస్లో చూసుకునేటప్పటికి ఇండియాను చైనా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే బిజినెస్ పరంగా పాకిస్తాన్కి ఏమీ లేదు కాబట్టి టెక్నాలజీ కానీ లేకపోతే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటే ఇండియా చైనా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది ఒక ఒక రైవలరీ అన్నది అలా ఆ విధంగా ఉన్నది. సో ఉభయ తెలుగు రాష్ట్రాలు గుడ్ ఆర్ బ్యాడ్ అంటే గుడ్ రైవలరీ ఏంటంటే కంపేటివ్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్లోని రెండు రాష్ట్రాలు ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. సో న్యాచురల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలకు అన్యాయం జరిగింది, లేకపోతే ఇంత ప్రాణ నష్టం జరిగింది, లేకపోతే ఇంత స్త్రీలు ఇబ్బంది పడ్డారు, ఆ విధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగలేదు. సో అంటే లా అండ్ ఆర్డర్ అనేటప్పటికి ఏంటంటే కనకమేడ గారు ఒక్కటి గ్రహించాలి, అంటే మీ పార్టీలో నలుగురికి ఏదో ఇబ్బంది కలిగింది అంటే మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు లాస్ట్ 5 ఇయర్స్, ఎంతమంది ఫాల్స్ కేసెస్ ఇంప్లికేట్ చేశారు, వాళ్ళు ప్రతిస్పందిస్తారు, ఆ డిస్కషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఏదో జరిగిపోతున్నదని చెప్పి బ్యాడ్ షో కేస్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏమన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు ఎవరైనా ధర్నా చేసినా ఏదైనా స్ట్రైక్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది, మీరు అందుకు చెయ్యొద్దు అని చెప్పి అనేవారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా మరి ఈరోజు నడుచుకుంటున్నారా? అంటే చెప్పడానికి ఒకటి, వాళ్ళు చేయడం వేరుగా ఉన్నది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ టీమ్, పవన్ కళ్యాణ్ గారు అండ్ టీమ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూ నడుస్తున్నారా? అంటే క్రిటిసైజ్ చేయండి, పాజిటివ్ క్రిటిసైజ్ చేయండి. ఈ ఒక ఫలానా స్కీమ్ తీసుకుని వచ్చారు, దీంట్లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ మార్పు తీసుకుని వస్తే బాగుంటుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా, ప్రధానమంత్రి కిసాన్ ఉన్నది. ఓకే, సో కంపేర్ చేయండి. మేము క్లబ్ చేసి 13,500 ఇస్తున్నాం ప్రధానమంత్రి, అదే అని చెప్తున్నా. అది అంటే అవసరం లేదు కదా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పలేదు, మీరు చెప్పింది ఇవ్వండి 12,500, ప్రధానమంత్రి ఇచ్చేది 16, అది వేరే 6, అది వేరే విధంగా ట్రీట్ చేయండి అని అంటారు. సో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఏ విధంగా ఉన్నదో మాకు తెలుసు, మీకు తెలుసు. లాస్ట్ 3 మంత్స్లో ఎలక్షన్ ముందర ఎంత దుబారా చేసి 1,000 కోట్లు పసుపు కుంకుమ అని చెప్పి ధారాదత్తం చేసేసారు, ఇవన్నీ ఉన్నాయి. రైతు రుణమాఫీతో ఎలక్షన్లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 3 ఇన్స్టాల్మెంట్స్ చేసి 4th and 5th చేయని చంద్రబాబు నాయుడు, చేయని తెలుగుదేశం టీము. ఈరోజు మమ్మల్ని ఇన్సిస్ట్ చేయడం కానీ మమ్మల్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంటే సజెస్ట్ చేయండి, అది కరెక్ట్ అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం, లేదు కరెక్ట్ కాకపోతే మేము చెప్తాం ఎలా కాదు ఇప్పుడున్న ఫిజికల్ దాన్ని బట్టి మేము ఇలా చేయగలుగుతున్నాం. విజయవాడ సురేష్ గారు నమస్తే. హలో సురేష్ గారు, ఓకే. అంటే ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాపైన ఇలా దాడి జరిగింది, సామాన్యులకి భద్రత ఏది అన్న పాయింట్ మీద ఇలా మాట్లాడడం ఆర్గ్యుమెంట్ అండి. ఆయన అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జరిగినప్పుడు చాలామంది బాధపడ్డారు, అంటే అప్పుడున్న జనరేషన్ పొలిటీషియన్స్ అందరూ బాధపడ్డారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయనే సృష్టించారు, ఆయనే కష్టపడి ఆ రోజు ప్రజాక్షేత్రంలో తిరిగి ఆ పార్టీని నిలబెట్టి తెలుగుదేశం ఒక వాయిస్ తీసుకున్నాడు. నేషనల్ పాలిటిక్స్లో కూడా ఒక తెలుగు బ్రాండ్ ఇమేజ్ కానీ ఒక తెలుగు
ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇమేజ్ తీసుకుని వచ్చిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని నేషనల్ ఫ్రంట్ చైర్మన్, అలాంటి వ్యక్తిని పక్కకి జరిపి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఎంత వ్యతిరేకత వచ్చింది అందరూ అనుకున్నారు. బట్ ఏంటంటే రాజకీయంగా వాళ్ళు అలా చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరో ఒకరిద్దరు ఇసిరింది, అదేదో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయిందని ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో ఇంప్రాపర్గా ఎవరన్నా సరే అబ్యూజ్ చేసినప్పుడు కేసులు వస్తాయి. దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తే ఎలాగా, ఆ విధంగా మాట్లాడద్దు. అంటే ఇప్పుడు సోషల్, ఇప్పుడు ప్రింట్ టీవీలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడినా, లేకపోతే కొన్ని టీవీ చర్చల్లో కొంతమంది తెలుగుదేశంలో ఇప్పటికీ అసభ్యంగానే మాట్లాడుతున్నారు, అఘోరంగానే మాట్లాడుతున్నారు, అది పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఇంకా దిగజారిపోయి మాట్లాడారు. తెలుగుదేశమే కాదు, వైసీపీలో కూడా కొంచెం భాష జోరుగానే మాట్లాడిన ఆ దాఖలాలు కూడా చూసాం. కాలర్ తీసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. హలో, యా ఖమ్మం నుంచి మాధవరావు గారు నమస్తే. హలో 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 చెప్పండి సార్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయా అంటే, ఈ శాంతి భద్రతలు ఎట్లా అదుపులో ఉంటాయి మేడం? పాలించేది ఒక ఫ్యాక్షన్ లీడరు. ఇప్పుడు నిన్న కాక మొన్న అటువంటి గవర్నమెంట్ చేంజ్ అయినటువంటి కొద్ది టైంలోనే చంద్రబాబు గారి మీద కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల గారి మీద కానీ దాడులు జరుగుతున్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి ప్రతి మాటలో వీళ్ళు ప్రత్యర్థులు తాత్పర్యాలు ప్రతి పదార్థాలన్నీ వెతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదండి, వాళ్ళు అసలు వాళ్ళు అనిలేదవా? ఎవరో ఉన్న మంత్రి మాట్లాడతాడు, అసలు ఒక మంత్రి స్టేజ్లో ఉన్నటువంటి ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలైనా? తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేంత ధైర్యం జగన్ గారి దగ్గర ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈయన ఒక ఆర్థిక నేరస్తుడు. ఈ ఆర్థిక నేరస్తుడు తనకి గట్టిగా మాట్లాడితే, కేంద్రం నుంచి గట్టిగా మాట్లాడితే, ఏ వైపు నుంచి ఏ ప్రెజర్ వస్తుంది అనేటువంటి భయపడి వాటిని సాధించుకోలేకపోవటమే కానీ దాన్ని కేంద్రం మీద నెట్టాలను లేకపోతే కేంద్రం చిన్న చూపు చూస్తుంది అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లే ఈ అమరావతి అనేటువంటిది ఒక గవర్నమెంట్ ఒక క్యాపిటల్ అనేటువంటిది డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఏదో క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి రైతులకి ఒక క్లారిటీ, ఆహా మేము ఇది జరుగుతుంది, నేను మామూలు మారుతున్నారు, మారదలుచుకున్నారు, ఇది ప్రతికార చర్యలాగానే ఉంది అసలు ఆ ప్రభుత్వాల ప్రయత్నం. శ్రీధర్ గారు అంటే ఆయన లేవనెత్తిన ఒక 6-7 అంశాలు లేవనెత్తారు. హీజ్ అ స్ట్రాంగ్ తెలుగుదేశం సింపథైజర్. అంత మాత్రాన ఆయన లేవనెత్తిన అంశాలకి కరెక్ట్గా సమాధానం చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ తీసుకుని క్యాపిటల్ డెవలప్ చేస్తానన్నారు, కానీ డెవలప్ చేయలేదు. ఆయన ప్రాపగాండ కానీ ప్రమోషన్ కానీ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే 95% అయిపోయినట్టు ప్రాపగేట్ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చేశారు. అమరావతి వరకు చేసింది 5%, అంటే చేసింది 5% అయినా 95% ప్రమోషన్ చేసుకున్నారు. అంటే 95% ఇంకా పెండింగ్ ఉన్నది. అంటే పదే పదే ఒక అంటే ఎందుకు కార్యకర్త అన్నానంటే, ఆర్థిక నేరస్తుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నేరస్తుడు అని చెప్పి చాలా మాటలు చాలా అనొచ్చు. ఆ విధంగా నేను అనట్లేదు. జనరల్లీ ఏంటంటే సర్టెన్ కేసెస్ ఈజ్ బీన్ ఫైల్డ్ అగెన్స్ట్ హిమ్, ఈజ్ అండర్ రివ్యూ ఆర్ అండర్ ద కోర్ట్స్ పర్వ్యూ. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014 నుంచి 2019 వరకు భారతదేశంలోనే జమ్మూ కాశ్మీరు పంజాబ్ తీసేస్తే అస్సాము తీసేస్తే హయ్యెస్ట్ 144 సెక్షన్ మొత్తం 5 ఇయర్స్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పోలీస్ యాక్ట్ అండర్ 30 కింద పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 5 ఇయర్స్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎస్పెషలీ సర్టెన్ పాకెట్స్ అయితే కంటిన్యూస్గా 4 ఇయర్స్ పైన 144 సెక్షన్ ఉన్నది. అంటే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మీటింగ్లు అన్నీ పెట్టుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ పెడితే, సార్ 144 సెక్షన్ ఉందని మీరు మీటింగ్ పెట్టుకోకూడదు, కావలసే హాల్లో మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ పబ్లిక్ మీటింగ్ పెట్టుకోకూడదు, ర్యాలీ తీయకూడదు ఎందుకంటే 144 సెక్షన్ ఉంది. ఆ విధంగా పరిపాలించారు. జ్యుడిషియల్ స్క్రూటినీ మనం ప్రతిదానికి ఏ అంశం అంటే జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ క్లియర్గా చెప్తున్నాను, కంపేర్ టు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బెటర్గా ఉంది అన్ని ఇండెక్స్లోనూ. వైజాగ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోను 25% బెటర్గా పెర్ఫామ్ చేసింది. అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళు రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షత యంగెస్ట్ సీఎం అయినా కూడా కంపేర్ టు చంద్రబాబు నాయుడు, కంపేర్ టు అదర్ సీఎంస్, షార్ట్ పీరియడ్లోనే ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ తెలుసుకుని ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి రిక్రూట్మెంట్ అదే అపాయింట్మెంట్స్ చేస్తారు, కలెక్టర్స్ అందరినీ చేస్తారు, ఎస్పీలందరినీ చేస్తారు,
తన క్యాబినెట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా క్యాబినెట్ ఆయన ఒక పద్ధతి ప్రకారంగా చేసుకున్నారు. పద్ధతి ప్రకారం చేసి ఎక్కడ కూడా రిబిలియన్ రాలేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు 151 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత అందరికీ యాస్పిరేషన్ ఉంటుంది, నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ కావాలి, లేకపోతే మినిస్టర్ అవ్వాలి, ఏదో ఒక ఉంటాయి. బట్ ఎందుకు అంటే ఆ పరిపాలన దక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన లీడర్షిప్ మీద నమ్మారు కాబట్టి ఈ 151 ఎమ్మెల్యేల్లో ఒక 40 మందికి లేకపోతే 30 మందికి చైర్మన్లు మినిస్టర్లు ఇచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అది లీడర్షిప్ స్కిల్. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దక్షత ఎక్కడ బయటకు పడిందంటే ఇసుకకి రేటు పెట్టి ఈరోజు అమ్ముతున్నాం, ఇసుక ఫ్రీ ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఇసుక ఫ్రీగా ఇచ్చి దారాదత్తం చేసేసారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 100 కోట్లు పెనాల్టీ వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నా కూడా సీఎంకి రెసిడెన్స్ లేదు, గవర్నర్కి రెసిడెన్స్ లేదు, హైకోర్టు చీఫ్ జస్టిస్కి రెసిడెన్స్ లేదు. అంటే ప్రభుత్వం పరంగా అన్ని ప్రైవేటు ఆస్తులు తీసుకోవడం, రెంట్లు తీసుకోవడం, హయ్యెస్ట్ రెంట్లు పే చేయడం. సో ఇవన్నీ కూడా ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ అది. ఓకే అండి, కాల్ తీసుకుందాం. రెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం. చెప్పండి సార్. హలో సార్. నమస్తే అండి, వినపడుతుందండి. కాలర్ ఇంతకుముందు మాట్లాడారు కదా, యాక్షన్ అంటే కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాయి అన్ని గ్రామాల మీద. శాంతి భద్రతలు క్షీణించిందని చెప్పారు, ఎక్కడండి శాంతి భద్రతలు? ఎక్కడి నుంచి క్షీణించినాయి కాలర్ అన్నాడులేండి. ఆ కాలర్ అలా ఫీల్ అయ్యాడు, ఆయన తెలుగుదేశం సింపథైజర్ అని అర్థం అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలకి ఏమీ మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేక ఆ ఇసుక అనేది ప్రకృతికి సంబంధించినటువంటి విధంగా వచ్చినటువంటి లోపల్ని అవి తాత్కాలికంగా 10 రోజులు 5 రోజులు ఉండేటువంటి వాటిని కూడా ఒక రాజకీయంగా విమర్శిస్తున్నారే తప్ప వాళ్ళకి మాట్లాడటానికి ఏమీ దొరకదు. అందువల్ల ఏదో ఒకటి మాట్లాడదాం, ఏదో వాళ్ళ బదులు చెల్దామని చెప్పి ఉద్దేశంతో మాట్లాడడం తప్ప ఈ పరిపాలన వాళ్ళకి ఎక్కడా లోపాలు కూడా కనిపిస్తారు లేదండి. అదే న్యాచురల్లీ, అంటే ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఏంటంటే అండి, రీజనబుల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలండి. అడ్మినిస్ట్రేషన్ మనం చేస్తున్నప్పుడు ప్రజలు కానీ లేకపోతే ఆపోజిషన్ పార్టీస్ కూడా ఒక డెసిషన్ తీసుకున్న దానికి చేంజ్ రావడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు లిక్కర్ షాప్స్ అన్నీ కూడా ప్రైవేట్ షాప్స్, ఇదివరకు ప్రైవేట్ వాళ్ళు రీటైల్ సేల్ చేసేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డెసిషన్ తీసుకుని గవర్నమెంటే అమ్ముతుందన్నారు, టైం తగ్గించారు, బెల్ట్ షాపులన్నీ రిమూవ్ చేశాము. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు బెల్ట్ షాపులు ప్రతి సంవత్సరం ప్రతి ఏదో ఒక మీటింగ్లో చెప్పడం బెల్ట్ షాపులు రిమూవ్ చేస్తాను రిమూవ్ చేస్తాను. ఆఖరికి 2014 బెల్ట్ షాపులు రిమూవ్ చేయలేదు. స్త్రీలు స్కూల్కి వెళ్ళే పిల్లలు గుళ్ళు బళ్ళు దీనికి దూరంగా ఉంచండి, మా రెసిడెన్షియల్ కాలనీలో షాపులు వద్దండి, ఈ బెల్ట్ షాపులు ఈ గొడవ ఏంటంటే దానికి ఏం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ డెసిషన్ తీసుకుని వచ్చారు, లిక్కర్ లైసెన్సెస్ తగ్గించారు, ప్రభుత్వమే అమ్ముతున్నది, బార్ లైసెన్స్ తగ్గించారు. సో దానివల్ల వ్యసనాలకి బార్కి వెళ్ళకుండా కంట్రోల్ చేయడం జరిగింది. అవును సార్, ఇప్పుడు బెల్ట్ షాప్ తీసేసినందువల్ల చాలా ఈ తాగే వాళ్ళు కూడా చాలా వరకు తగ్గారు. అంటే సమయానికి మనకు అందుబాటులో లేనప్పుడు ఆ టైం కాస్త తగ్గుతుంది కదా. అదే అండి, అదే ప్రొహిబిషన్లో అది ఒక పద్ధతి అండి. యా, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇక నెక్స్ట్ వైసీపీలోనే రీసెంట్గా ఆనం రామనారాయణ రెడ్డిగా చేసిన వ్యాఖ్యలు, అంటే నెల్లూరు వైసీపీలో అసలు ఏం జరుగుతోంది అన్నట్టుగా ఒక్కసారిగా అందరూ కలవరపాటుకు గురయ్యారు. అంటే ఏం జరుగుతుంది, వైసీపీ క్యాడర్లు ఎందుకు గందరగోళం నెలకొంది, అంటే ఆయన అంత ఆగ్రహించడానికి ఆగ్రహం వెనుకున్న కారణాలు ఏంటి? అంటే నెల్లూరు ప్రాంతం వరకు ఎర్లియర్ ఆనం ఫ్యామిలీ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండేది రాజకీయంగా. సరే, వారు ఎర్లియర్ కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వారే మినిస్టర్గా ఉండేవారు. దెన్ తర్వాత తెలుగుదేశానికి షిఫ్ట్ అయ్యారు, తర్వాత వైసీపీకి వచ్చారు, మళ్ళీ గెలవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే స్పెసిఫిక్గా ఆనం ఫ్యామిలీ మేనేజ్ చేసే కాలేజ్ని గవర్నమెంట్ హెస్ టేకెన్ ఓవర్. అంటే వాళ్ళు ఒక సంస్థానం, ఒక కాలేజ్ నడుపుతున్నారు, అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. దాని ఫర్దర్ డీటెయిల్స్ నాకు తెలియవు, బట్ స్టిల్ అదే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. మనం మేనేజ్ చేసే కాలేజ్ మన చేతిలోంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే కింద ఉన్నా, నేను పవర్లో ఉన్నప్పుడు అదొ. రెండోది ఏంటంటే అనేక కారణాల వలన మనం కూడా పార్టీలో ముందర వెనక అని చూస్తాం కదా. సో ఆ విధంగా అక్కడ అనిల్కి ఛాన్స్ వచ్చింది, అనిల్ యాదవ్కి. సో న్యాచురల్లీ మళ్ళీ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ షఫుల్ ఉంటుంది, క్యాబినెట్ షఫుల్ ఉంటుంది, మళ్ళీ మిగతా వాళ్ళని తీసుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అందరికీ చెప్పారు. ఓకే, సో
దానికి అక్కడ ఉన్న లోకల్ ఇంకోటి ఏంటంటే ఒకటి కాలేజ్ ఒకటి, రెండోది ఇంకో టెంపుల్ దేవస్థానం కూడా, దాంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారంట. అది కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందంట టెంపుల్ కూడా. ఈ ఆస్పెక్ట్స్ వల్ల ఆయన ఇక్కడ సక్రమంగా లేదు అని అంటే దానికి షోకాస్ నోటీస్ కానీ ఎక్స్ప్లెనేషన్ అడగమన్నారు. వనపర్తి నుంచి జగదీశ్వర్ గౌడ్ గారు, నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. అదే మేడం, ఇప్పుడు వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ చంద్రబాబును అంటేనంటే ఆయన అభివృద్ధి చేశాడు, డెవలప్ చేశాడు, నడుస్తుంది. ఈయన 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన లీడర్ సౌత్లా రజనీకాంత్ తర్వాత. అతని లీడర్ను ప్రపోజన్ గా అనాలి కానీ పావులా అని అనకూడదు మేడం. పావులా అని నాయుడు అని ఆయన ఎట్లా ఇస్తారు, మీరు అట్లా ఇస్తుంది భార్య వాళ్ళని. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేస్తారు, మస్కోన్ చేస్తారు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఉత్సాహం ఉల్లాసం ఉంటది. పవన్ ని టార్గెట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవి చేస్తానంటే నష్టపోయేది వైసీపీ ప్రభుత్వమే. వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళు మంచిగా ఇప్పుడు ఆయనకు అనేది పెరుగుతుంది, లీడర్ ఏమో ప్రజలు ఎదుగుతుంటేనే పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డికి కంటే 2012 పాటువేటప్పటి నుండి దయచేసి కార్యకర్తలు వాళ్ళు కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ జగదీశ్వర్ గౌడ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈ వ్యక్తిగత దూషణల్ని ఎవరు మర్చిపోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా కులం లేదు మతం లేదు అంటారు. నా నేను కాపు కులంలో పుట్టాను, ఎవరు కూడా పుట్టినప్పుడు కులం బేస్ చేసుకుని పుట్టాం కదా, పుట్టిన తర్వాత కులం అని అది అట్రిబ్యూట్ చేస్తారు. మళ్ళీ ఒక ఏరియాకి వెళ్ళిన నేను రెల్లి కులం అని ఆయనే అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత కులం మతం అంటారు, మతం అసలు ప్రసక్తే ఉండని రాజకీయం చేస్తానంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఈ కులం మతం బేస్ చేసుకుని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అండ్ ఎక్కువ టార్గెట్ చేయడం కానీ ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు న్యాచురల్గా ఆ విధంగా ఎప్పుడైతే టార్గెట్ చేస్తే ప్రతిస్పందన ఆ విధంగా వస్తుంది. బట్ ఏదేమైనా వీరు వనపర్తి నుంచి ఫోన్ చేసినా గౌరవప్రదంగా ఉండాలి, షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవరన్నా సరే. అంటే వ్యక్తిగతంగా కూడా భార్యల విషయం ప్రస్తావించడం కూడా ఎవరికైనా కొంచెం అది సెన్సిటివ్ ఇష్యూ కూడా, మర్యాదప్రదంగా ఉండదు అనేది కూడా అందరి భావన. నేచురల్ అంటే అదే కాదు, మనం ప్రజా జీవితానికి అంటే మేజర్గా ఏమవుతుంది అంటే అండి, అన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఇప్పుడు నేను ఏది చెప్పిన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, నేను సాధువుని అవుదాం అనుకున్నాను, లేదంటే ఏదో ఋషిని అవుదాం అనుకున్నాను, బట్ ఒకటి కాదు 2-3 చేసుకోవాల్సి వచ్చింది అని ఆయనే లేవనెత్తారు. దాని మీద మిగతా వాళ్ళు కమెంట్ చేశారు, ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నారు కానీ మిగతా వాళ్ళు కూడా టచ్ చేయకుండా ఉండి ఉండాల్సింది అన్న వాదన వినిపిస్తుంది. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే వారి కులం ఏంటి, వారి మతం ఏంటి, కులం మారిందా మతం మారిన తర్వాత మళ్ళీ ఆ కులం పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు అని ఆయన లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆడియో క్లిప్ ఉన్నది, ఆయనే మాట్లాడారు పాస్టర్స్ అందరినీ కూర్చోపెట్టి, నాకు చిన్నప్పటి నుంచి క్రైస్ట్ అంటే నాకు ఇష్టం, క్రిస్టియానిటీ నమ్మి ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చి ఎంతో సేవ చేస్తున్నారు, తప్పేం కదా. ఈ రెండు మూడో మాట ఏమన్నా, నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్లోనే పాస్టర్ అయ్యాడు, అతను నన్ను బ్యాప్టైజ్ చేశాడు, నా ఫ్రెండ్ నన్ను బ్యాప్టైజ్ చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇంకో చోట ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, నా భార్య ఆర్థడాక్స్ క్రిస్టియన్, నా ఇద్దరు పిల్లల్ని నేను పలానా వాళ్ళ ఆర్థడాక్స్ సమ్ సో అండ్ సో చర్చ్ ఇన్ సమ్వేర్ వాళ్ళని బ్యాప్టైజ్ చేసి వాళ్ళకి పేర్లు పెట్టాను. ఇన్ని మాటలు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి వేరే వాళ్ళని ఎలా ఏ విధంగా అంటారు, మరి తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అఫిడవిట్ ఫైల్ చేయాలా అంటే నేను అనేది అంటే ఎవరైనా సరే ఒకరికొకరు వ్యక్తిగత దూషణ అవసరం అంటే నేను అనేది ఏంటంటే ఆయన లేవనెత్తారు ప్రజా సమస్యలు, అది ఆయన లేవనెత్తారు. నేను అనేది ఏంటంటే ఎస్పెషల్లీ కులం కానీ మతం కానీ ఆయన లేవనెత్తారు అంటున్నారు. కాలర్ తీసుకుందాం, నెల్లూరు నుంచి రవి గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు, నేను సార్తో మాట్లాడతాను. మేడం గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, వినబడుతుంది సార్. సార్ మంచి పార్టీలోకి వచ్చేస్తా, మీ వాయిస్ చక్కగా ఉంటుంది, మీరు చక్కగా మాట్లాడటం. చూసాం సార్, వ్యక్తిగతం అన్నది బయటకు వస్తే వ్యక్తిగతం కాదు సార్, వ్యక్తిగతం ఇంట్లో ఉంటే వ్యక్తిగతం. నువ్వు బయటకు వచ్చినప్పుడు నిన్ను అన్ని అడుగుతాను, నువ్వు అక్కడ నీతి నేర్పించేప్పుడు నువ్వు బుద్ధిగా ఉండి అవతల వాడి నీతి చెప్పాలి సార్. అలాగే మాట్లాడి అడిగే విధానం కూడా ఉంటుంది కదా బ్రదర్. ఏమిటి అది కాదు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నంత వరకే వినండి, వినండి, పూర్తిగా వినండి. మన వాళ్ళన్నా బయట వాళ్ళన్నా రెండు బయట మేము ఈ ఎమ్మెల్యేలు చూసేలే సార్, జగన్ గారి కష్టము, జగన్ గారి మా మంచితనం చూసే సార్ ఓట్లు. వినండి సార్ ప్లీజ్, నేను మాట్లాడతాను చెప్పండి ప్లీజ్. జగన్ గారి గొప్పతనం చూసేస్తేమని కానీ ఓట్లు ఎమ్మెల్యేలు చూసేలే సార్. సార్ వాళ్ళు 80 సంవత్సరాల రాజకీయం అంటున్నారు నెల్లూరులో, ఏం చేశారు? వాళ్ళే వచ్చారు కానీ పక్కన ఎస్సీలు వచ్చారా, బీసీలు వచ్చారా? రైట్, మూడు సార్. చంద్రబాబు నాయుడు ఎట్లా అంటాడు, ఆయన బయటకు రాడు, ఆయన విషయం మాకు తెలుసు.
మా బాబాయ్ ఆయన 2 ఎకరాల పొలం దున్నింది, బుల్డోజర్లు ఉండే అప్పుడు కొక్లైన్ సైని లేవు, ఆయన దున్ని సదరం చేసేసింది మా బాబాయే బుల్డోజర్లు ఉండే అప్పుడు ఆగ్రో వాళ్ళ దగ్గర ఉండేది, ప్రైవేట్ వాళ్ళ దగ్గర లేవు. జగన్ గారు వచ్చారు, పరిపాలన బాగుంది, వ్యక్తిగతం అనేది మాత్రం అది తప్పు సార్. నువ్వు ఇంట్లో ఉండు, నీ గురించి ఉన్నాడు ఇప్పుడు, నా గురించి ఇంట్లో ఉన్నా గురించి ఉండే అంటాం. రవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలా అని కదండి, మరో కాల్ అంటే ఎలా ఉంటుంది అంటే అండి, పర్సనల్ అన్నది అన్న తర్వాత ఇంట్లో ఉంటే ఏమి అనం, బయటకు వస్తే పొలిటికల్గా వస్తే అన్నీ అంటాం అంటే కాదు, అనడానికి వినడానికి కూడా కొంచెం వినసొంపుగా ఉండాలి. అండ్ మన టీవీ చర్చల్లో మాట్లాడినప్పుడు లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు పిల్లలు చూస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సో అందరికీ కన్వీనియంట్గా ఉండే భాష వాడాలి. యూ కెన్ ఆల్వేస్ ప్రొటెస్ట్. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే, నమస్తే అండి. మేడం, నేను యాక్చువల్ గా హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ అండి, అభిమాని అండి నేను యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి కూడా. ఓకే, శ్రీధర్ గారు యాక్చువల్ గా వైసీపీకి రావడం యాక్చువల్ గా నేను ఆనందిస్తున్నాను. యాక్చువల్ గా నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని యాక్చువల్ గా యూత్ ఐకాన్ అనుకుంటాను, ఎందుకంటే ఏదైనా వ్యక్తి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది తన గమ్యం ఏదైనా అనుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఆయన 10-12 సంవత్సరాలుగా ఆయన ఏదైతే చేస్తున్నాడో అతను నిజంగా ఖచ్చితంగా అతను ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది ఏదైనా కావచ్చు, అది ఒక టార్గెట్ ఎలా రీచ్ అవ్వడానికి కోసం ఇదైన వ్యక్తి అయినా ఆయన నాకైతే ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటా. నాకంటే చిన్న వ్యక్తి అయినా కూడా యాక్చువల్ ఆయన అది యూత్కి ఇప్పుడు ఇన్స్పిరేషన్. అట్ ద సేమ్ టైం యాక్చువల్ గా మేడం, ఇప్పుడు మీరు దగ్గర మీరు చిరంజీవి మన పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు ఫ్యామిలీ విషయాలని, రోడ్డు మీద ఆయన బయటకు వస్తే ప్రజా సమస్యలు అనుకుని ఆయన బయటకు వచ్చి తిట్టేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వ్యక్తిగత కక్షను నేనే అనుకుంటాను. యాక్చువల్ గా అది అసూయ లేక ద్వేషమో నాకు తెలియదు. యాక్చువల్ గా దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా సరే ఆయన మీరు ప్రజా సమస్యల మీద నిజంగా మాట్లాడండి, మీరు ఏదైనా సాధించాలనుకుంటే దానికోసం ప్రయత్నం చేయండి. అంతేగాని బయటకు వచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే మీరు ఇంకో రకంగా మీరు మాట్లాడండి, రాజకీయాలు వదిలేసేయండి, ఆయన తిడుతూ కూర్చోండి, చెప్పలేదు. యా రైట్ సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ శివ గారు, నమస్తే. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. మేడం మీరు ఏపీ అనేది మామూలుగా ఇప్పుడు అసెంబ్లీ కావాలంటే చాలా కష్టం మేడం. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. మేడం ఇప్పటికే అది చాలా అప్పు ఉంది కదా మేడం అక్కడ. ఇప్పుడు బడ్జెట్ రావాలంటే ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ అప్పు తీసుకోవాలంటే 3,300 కోట్లు ఇంకా వస్తుంది మేడం, అది సరిపోదు అక్కడ. ఓకే, అయితే వీళ్ళు మధ్య నిషేధ మంత్రి అని అది ఎమ్మెల్యే కాదని నా చిన్న అనుమానం మేడం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ పెంపు విషయంలో కూడా అది ఆర్టీసీకి పెంచినది మాకి. యా ఓకే శివ గారు, యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. చూస్తున్నాం సార్, వరుస కాలర్స్ మాట్లాడిన మాటలంటే చాలా విషయాలు వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను నేచురల్ ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో అన్నీ కూడా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన ఇందాక అన్నారన్నమాట, నేను చిరంజీవి సపోర్టర్ని, నేను చిరంజీవి గారు అంటే ఇష్టం, బట్ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ఒకే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడకూడదు, వేరే ఇష్యూస్ మీద మాట్లాడితే బాగుంటుందని ఆయన సజెషన్. వీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మద్యపాన నిషేధం కుదరదు అని అంటున్నారు, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. అది కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ప్రధానమైన అంశం ఏదైతే ప్రొహిబిషన్ అన్నది ఉన్నదో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతుంది. సరే, అక్కడ కూడా బూట్ లెగింగ్ ఏదో లిక్కర్ కొన్ని చోట్ల దొరికినా, బట్ మెజారిటీ 90% గుజరాత్లో లిక్కర్ దొరకదు. 90% ఆర్ 95% అక్కడ ఉన్న గుజరాత్లో ఉన్న సామాన్యులు కానీ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా లిక్కర్ ముట్టుకోరు. సో ఎందుకు ఆ విధంగా అక్కడ ఉన్న గుజరాతీలకి ఆ విధంగా ఉన్న అలవాటు, అంటే తండ్రిని చూసి మావయ్యని చూసి తల్లిని చూసి వాళ్ళందరినీ చూసి సొసైటీని చూసి ఇక్కడ ఎవరు తాగరు కంటే మనం తాగకూడదు, మన బిజినెస్ మీద దృష్టి పెడదాం అని చెప్పి ఆ విధంగా వ్యవస్థ విలువలు అవన్నీ, సో నేచురల్లీ ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. సో మన రాష్ట్రంలో కూడా అంటే సౌత్ ఇండియన్ కానీ కొన్ని రాష్ట్రాలు ప్రధాన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇవంతా కూడా లిక్కర్ హెవీ సేల్ జరుగుతున్నది. దానికి వచ్చే రెవెన్యూ మీద ప్రభుత్వాలు 10,000-15,000 కోట్లు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎక్సైజ్ మీద రెవెన్యూ వచ్చేది 10-12 కోట్లు, 8,000 నుంచి 12,000 కోట్లు వచ్చేది. విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 2014-2019 ఉభయ తెలుగు రాష్ట్రాలకి సపరేట్గా 10,000 కోట్ల దాకా వచ్చేది. అంటే సడన్గా విభజించిన తర్వాత ఎక్కువ తాగేస్తున్నారు మన వాళ్ళందరూ. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయడం వల్ల కొంత రెవెన్యూ తగ్గింది ఆంధ్ర రాష్ట్రానికి, అందరూ డౌట్ ఏం లేదు. బట్ అందుబాటులో లేకపోయేటప్పటికి వ్యసన బారిని ఎస్పెషల్లీ యూత్, అంటే ఇంపల్స్ బయింగ్ అన్నది ఉంటుంది అండి, ఇంపల్స్ హ్యాబిట్స్ వస్తాయి, అవి కంట్రోల్ చేయగలుగుతాం. యా సార్, కాలర్ అడిగి ఉన్నారు. గుంటూరు నుంచి రాధాకృష్ణ గారు, నమస్తే. నమస్తే మేడం, మాట్లాడండి సార్.
శ్రీధర్ గారితో ఒక్క నిమిషం. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత దూషణ, నేను రెల్లి కులము, నేను అంటే క్రిస్టియానిటీ అనేటువంటి వారు ఎందుకు చెప్తున్నారంటే, నేను అన్ని మతాలలో అన్ని కులాలతో అన్ని ఉన్నప్పటికీ కూడాను నేను ఏ దాన్ని కూడాను నేను తక్కువ చేసి మాట్లాడలేదు. అన్ని కులాల వాళ్ళు నాకే సంబంధించింది, వాళ్ళ కులాలకే నేను సంబంధించిన వాడిని అంటూ ఏ దానికి, అది ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, ఏ దాని యొక్క ప్రాముఖ్యత దానికి ఇవ్వండి, ఇవ్వవలసినదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పటికీ కూడాను తెలుగు చదివే వాళ్ళు కూడా ఉన్నారు, అంత మాత్రం తెలుగు తీసేసే హక్కు మనకి ఎవరికి లేదు అనేటువంటి చెప్తున్నారు. మీరేం చేస్తున్నారంటే దాన్ని వక్రీకరిస్తున్నారు సార్. శ్రీధర్ గారు, నేను మీ యొక్క ఇవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు మంచి వ్యక్తి, మంచి పార్టీ నుంచి వచ్చారు, ఆ భావాలే ఉండాలి, ఆ విధంగా ఉండాలి. అంటే జగన్ చెప్పేది కూడా నేను వక్రీకరించకూడదు, ఎవరు ఏ దాన్ని కూడా వక్రీకరించకూడదు, ఉన్న యథార్థాన్ని యథార్థంగా చెప్పుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని మీరు జీర్ణించుకోలేక దాన్ని వక్రీకరిస్తున్నారు. రైట్ రాధాకృష్ణ గారు, వక్రీకరించలేదండి. మీకున్న క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో రావట్లేదండి. రీసెంట్గా దిశ అన్న అమ్మాయి ఏదైతే ఇన్సిడెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందో దాన్ని రిఫర్ చేస్తూ ఏమన్నారంటే, ఫస్ట్ టైం ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న రాయలసీమ జిల్లాలో, నాకు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక స్త్రీ ఒక అబ్బాయి ఒక ప్లేకార్డ్ చూపించి మొన్న అక్కడ హైదరాబాద్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడమని నన్ను అడిగారు అని. ఆయన ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, 2017లో కర్నూలులో ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలోనూ ఆమె ఊరేసుకుంది, అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ తల్లి తండ్రి నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. 2017లో జరిగిన ఇన్సిడెంట్, 2019 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు ఏ బేసిస్లో మాట్లాడతారు, ఒకటి. రెండోది, 2017లో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్గా ఉండారు, వాళ్ళకి అలయన్స్ ఉండేది, వాళ్ళిద్దరు కలిసి చర్చించుకునేవారు, అప్పుడు లేవనెత్తలేదు. అదే 2017లో నారాయణ రెడ్డి గారు అని చెప్పి కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కింద పోటీ చేసిన వైసీపీకి వచ్చిన తర్వాత డే లైట్ మర్డర్ జరిగింది 2017లోనే. అప్పుడు ఆ స్కూల్ అమ్మాయి గురించి 2017లో మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ రెడ్డి గారు డే లైట్ మర్డర్ గురించి కూడా మాట్లాడలేదు. ఈరోజు 2019లో ఫ్యాక్షన్ అని మాట్లాడుతున్నారు, అది కదా ఇబ్బంది. రెండో ఆస్పెక్ట్, ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే నేను మీ వాడిని, మేము ఇక్కడ పుట్టాను అని అంటాను, తప్పేం కాదు. అక్బరుద్దీన్, అజ్దుద్దీన్ ఓవైసీ కూడా ఇలాగే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు వాళ్ళ వినేవాళ్ళని. ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్తున్నారు. నేను మీ వాడిని అనడం తప్పలేదు, మనం అందరం కలిసి వెళ్ళడం, కానీ మీ వాడు నా వాడు అనే డిఫరెన్స్ తీసుకుని వచ్చి ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అది దీంట్లో మేమేమి మిస్ఇంటర్ప్రిటేస్ చేయట్లేదు. నేను ఆయన మాట్లాడినప్పుడు దిశ ఇన్సిడెంట్లు ఏమన్నారు, ఫైనలీ ఉరి తీయడం కరెక్ట్ కాదు, బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుంది అన్నారు. బట్ ఆయన ఇంటెన్షన్ అది కాదని అందరికీ తెలుసు, బట్ ఆయన మాట్లాడింది అది. స్త్రీలకు అన్యాయం జరిగితే బెత్తం దెబ్బలు స్కిన్ ఊడిపే విధంగా కొట్టండి, ఉరి తీస్తే ఎలాగా అన్నది. బట్ ఆయన ఇంటెన్షన్ వేరు, తెలుసు అందరికీ అర్థమైంది. బట్ ఆయన మాట్లాడిన మాటలు ఇవే. ఎప్పుడైతే అందరూ బెత్తం దెబ్బలేంటి, ఉరి తీయమని అందరూ అడుగుతుంటే బెత్తం దెబ్బలు ఏంటి అని అంటే, అప్పుడు మళ్ళీ క్లారిఫై చేసుకుని మళ్ళీ అంటే మాట్లాడినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి క్లారిఫై చేసే విధంగా ఉండకూడదు కదా. ఆయన మాట్లాడింది క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. లోకేష్ గారు చిన్న ఇంకో విషయం చెప్తాను, లోకేష్ గారు కూడా ఉన్నారు, నాలుగు మాటలు మాట్లాడతారు, మనందరం ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడతాం లోకేష్ గారి గురించి. ఆయన ఇంటెన్షన్ మంచిదే. ఆయన ఏమన్నారు లోకేష్ గారు, తెలుగుదేశం భారతదేశంలో అత్యధిక కరప్ట్ పార్టీ తెలుగుదేశం అన్నారు, కరప్షన్ లేని పార్టీ తెలుగుదేశం అందాం అనుకున్నారు, లేదంటే ఇంకేవో మాట్లాడారు, అన్నీ కూడా తెలుగుదేశం డ్యామేజ్గానే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఉండి తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు మనవడై ఉండి తెలుగుదేశంలో మినిస్టర్ అయ్యి ఉండి తెలుగుదేశం డ్యామేజ్ చేసుకుంటే కావాలని మాట్లాడతారు, పొరపాట్లు అవి అన్నప్పుడే మా అందరూ క్వశ్చన్ చేస్తాం, దానికి మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడే ఒప్పుకుంటా వదిలేస్తాం, నవ్వుకుంటా వదిలేస్తాం, లేదా క్వశ్చన్ చేస్తాం, ట్రోల్ చేస్తాం, వదిలేస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేది క్లారిటీగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఆస్పెక్టే ఉండదు కదా. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. అప్పారావు గారు నమస్తే. చెప్పండి సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తోంది. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మన శ్రీధర్ గారు మాట్లాడుతూ ఉన్నారు కదండి,
ఆయనకి కొంచెం క్లారిటీ లేదండి. అమెరికా పోయి యూనివర్సిటీలో స్పీచ్ చెప్తున్నాడు అండి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు మాత్రం తెలియదండి, వీళ్ళు మాట్లాడే వాళ్ళు మాత్రం క్లారిటీ తెలియదు అంటారు పవన్ కళ్యాణ్ గారికి. అక్కడ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారంటే భగత్ సింగ్ గారు సూసైడ్ చేసుకున్నారని మాట్లాడారు, మీకు తెలుసా లేదో? అదే స్పీచ్ లో ఆయన, అదే నేను అంటున్నాను, స్పీచ్ బానే మాట్లాడారు, కంటిన్యూషన్ లాస్ట్ లో ఏమన్నారంటే భగత్ సింగ్ గారు సూసైడ్ చేసుకున్నారు, అది కదా ఇబ్బంది. నేను అనేది ఏంటి, మాట్లాడబాబు గారు క్లారిటీ ఇచ్చారు కదండి, ఆయన మాట్లాడింది ఇది కాదు ఇది అని చెప్పి, అది ఫస్ట్ దశలోనే బెత్తంతో కొడితే ఇతను రావు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. మళ్ళీ మీరు పదే పదే అదే చెప్తా ఉంటే నేను అనేది అదే రైట్ అప్పారావు గారు, నేను అనేది అదే అమ్మా. మనం పబ్లిక్ లైఫ్ లో మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడండి అంటున్నాను. ఇప్పుడు లోకేష్ ని ఎందుకు టార్గెట్ చేస్తాం అందరూను? ఎందుకంటే ఆయన పొరపాటు మాట్లాడారు కంట, పవన్ కళ్యాణ్ గారు అమెరికాలో మాట్లాడారు, మాట్లాడినప్పుడు భగత్ సింగ్ సూసైడ్ చేసుకున్నంటే అందరూ అదేంటి భగత్ సింగ్ సూసైడ్ చేయడం ఏంటి, 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ ఈ విషయం కూడా తెలియదా అని చెప్పి మళ్ళీ సరి చేసుకున్నారు. నేను అనేది అది తప్పు మాట్లాడినప్పుడు సరి చేసుకున్నారు బానే ఉంది, బట్ ఏంటంటే తప్పు మాట్లాడారా లేదా దాని మీద కదా డిస్కషన్ డిబేట్ అవుతుంది. రైట్ మాట్లాడిన దాని మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం కోసం మాట్లాడరు, బ్రహ్మాండంగా మాట్లాడారు అనరు. ఏదైతే తప్పు మాట్లాడతారో దాన్నే హైలైట్ చేస్తే దాని మీద డిస్కషన్ డిబేట్ జరుగుతుంది. ఓకే అండి, కాలర్ రెడీ ఉన్నారు. భవాని గారు నమస్తే. హలో, నమస్తే అండి. చెప్పండి. ఇందాక వారు అన్నట్టుగా 14లో ఒక అమ్మాయికి జరిగింది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో మాట్లాడలేదు అని అంటున్నారు. ఎక్కడైనా సొసైటీలో ఏమన్నా నేరం జరిగితేనండి, కొన్ని కోట్ల మంది మనమంతా కూడా అడిగే ప్రశ్న మనకుంది, ఒకళ్ళు అడగలేదు అంటాం కాదు, మనం అడిగేవాడిని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మనం అందరం కూడా ప్రతిస్పందించాలి, పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్ గారో అని కాదు, మనమేం చేస్తున్నాం అన్యాయం ఆపడానికి మనం ప్రయత్నించాలి. రెండో విషయం, ఎప్పుడైనా కొంతమంది మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళు ఇంకోటి ఏదైనా ఇచ్చినప్పుడు ఇది మిస్గైడ్ అవుతుంది, మిస్గైడ్ అయినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టా కాదని చూడండి. ఇంటెన్షన్ బ్యాడ్ గా ఉండి తీయని మాటలు చెప్తే మనకి నచ్చుతుంది అంటే అది కాదు, ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్ ఏమో చాలా క్రూయల్ గా ఉంటుంది, ఏదేదో మనకి నచ్చిన విధంగా మాట్లాడేస్తారు. దానికంటే అప్పుడు ఎవరో ఏదో చెప్పిన దాని మీద కొంచెం 10 మంది చుట్టూ ఉంటారు, 10 మంది బాధలు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో మా నాయకుడు వచ్చాడు మాకు అన్యాయం జరిగిందండి ఇక్కడ ఇలా జరిగింది, ఆ ఇదిలో ఒక్క మనిషి ఒక్క బ్రెయిన్ అష్టావధానం శతావధానాలు చేసే అలవాటు మనకి లేదు కదా, అలాంటప్పుడు అవ్వచ్చు. అంతేగాని మనం ఎవరిని మనం ఏమి తక్కువని చేయట్లేదు, మన వల్ల ఏమో కాన్స్టిట్యూషన్ కి చెడ్డ పేరు రావట్లేదు, కులమతాలను విడగొట్టి సొసైటీలో గొడవలు రావట్లేదు, ఏకపక్షంగా పరిపాలన జరగట్లేదు, ఇలాంటి పెద్దవాటి కంటే మనం వొకాబులరీ కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అష్టావధానం శతావధానాలు నేర్చుకొని రారు కదండి అందరూ. సో నేను నా అభిప్రాయం అది, ప్రతిదీ కూడా వక్రించి చూడకూడదు. మనం పార్టీలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మంచి చెప్పినా అది మనం, మీరు అన్నట్టుగా మీరు అన్నారు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, పార్టీ ఏదైనా సరే మన వాళ్ళు ఇదండి. అలాగే ఇంగ్లీష్ మనం ఒక 10 మాటలు మాట్లాడితే ఒక ఇంగ్లీష్ వర్డ్ రాకుండా మాట్లాడగలమండి, మాట్లాడి ఇంగ్లీషే మాట్లాడుతున్నాం, ఒక ఇంకేమన్నా పదానికి ఇంగ్లీష్ కి మనం తెలుగు కూడా చెప్పలేము అర్థం, దీనికి ఇదేంటి అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే మన భారతదేశం, భారతీయులు, ప్రపంచం అంతటా మన సాంప్రదాయానికి ఒక గౌరవం ఉంది, ఆ గౌరవం మనకి ఈ సంస్కృతి నుంచి వస్తుంది. ఈ సంస్కృతి భాష మీద, మాతృభాష మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది, మాతృభూమి మీద. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, తెలుగుని మన మాతృభాషని కనుమరుగు అవనివ్వద్దు అని చెప్పటమే ఆయన ఉద్దేశం. అంతేగాని ఇంగ్లీష్ వద్దని కాదు, మనకి ఏదైనా నాలెడ్జ్ ఉన్నా ఇంటర్వ్యూకి వెళ్తే మన ఇంగ్లీష్ లోనే మనం చేయగలం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బేసిక్గా ఆవిడ చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడి ఉంటారు, పక్కన వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి అష్టాదానం చేయలేరు కదా, అడ్వైస్ తీసుకుని, నేను కూడా అదే అంటున్నాను, అడ్వైస్ తీసుకుని సక్రమంగా మాట్లాడండి. ఆవిడ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా నాయకుడు వచ్చినప్పుడు, అభిమాన నాయకుడు వచ్చినప్పుడు సమస్యలు ఇవి అని చెప్పి ఆ ఏరియాలో చెప్పుకుంటారు కామన్, కాకపోతే పబ్లిక్ కూడా రియాక్ట్ అవ్వాలి కదా, అప్పుడు జరిగిందని ఇప్పుడు వీళ్ళకి వినవించుకునే కంటే జరిగినప్పుడు కూడా పబ్లిక్ కూడా రియాక్ట్ అవ్వాలి కదా, పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు జనరల్లీ ఏమవుతుంది అంటే అండి, పబ్లిక్ స్త్రీలకు ఎస్పెషలీ చాలా చాలా చోట్ల జరిగినప్పుడు కొన్ని చోట్ల పబ్లిక్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, కొన్ని చోట్ల ఇప్పుడు అంతేందుకు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్లు
దిశ ఇన్సిడెంట్ మీద హ్యూజ్ నేషనల్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దిశ కాకుండా మిగతా అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళకి మరుసటి రోజు 48 hours అయితే సేమ్ శంషాబాద్ లో ఇంకో అమ్మాయి మళ్ళీ తల్లి కూతురు చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంకో ఆవిడ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి లక్నోలో ఉన్న ఇన్సిడెంట్ అంటారు, ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో ఇంకా పలు చోట్ల జరిగి అంటే ఏదేమైనా కూడా అక్కడ లోకల్గా ఉన్న సోషల్ గ్రూప్స్ కానీ లోకల్గా ఉన్న ఎన్జిఓలు కానీ వాళ్ళు ప్రొయాక్టివ్గా మాట్లాడితే డెఫినెట్లీ అందరూ స్పందిస్తారు. ఇక ఇక జగన్ ఢిల్లీ టూర్ విషయానికి వస్తే హస్తినక హడావిడిగా అసలు ఏంటి ఆ ఢిల్లీ టూర్, జగన్ గారు ఏం జరిగింది అసలు? అంటే ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళడం జరిగింది పవన్ జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజు నైట్ కలుద్దాం అని అనుకున్నారు యాక్చువల్లీ, బట్ ఆ ముందరున్న మీటింగ్స్ లేట్ అవ్వడం వల్ల నైట్ కుదరలేదు. మరుసటి రోజుకి ఏమైందంటే మరుసటి రోజు టైం ఇచ్చారు యాక్చువల్లీ. మరుసటి రోజు జనరల్లీ ఏంటంటే విఐపీస్కి ఎస్పెషల్లీ ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళకి లేకపోతే చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళకి 10-20 minutes ఎవ్రీ 20 minutes ఒక మీటింగ్ పెడతారు, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బఫర్ పెడతారు. సో నెక్స్ట్ డే ఆ బఫర్లో మేము అకామిడేట్ చేస్తామండి, ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత టైం మిగిలితే మిమ్మల్ని పిలుస్తామండి అన్నారు. అంతట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిన నారాయణ అన్న ఒక ఆయన వ్యక్తి, చాలా 30-40 years నుంచి పర్సనల్గా వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వీరి దగ్గర కూడా పనిచేసిన వ్యక్తి చనిపోవడంతో మళ్ళీ అగైన్ హీ హెడ్ కమ్ బ్యాక్. దెన్ హీ రిక్వెస్టెడ్ విజయసాయి రెడ్డి డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ పిఎంఓ ఆర్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ దట్ నెక్స్ట్ వీక్ షెడ్యూల్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది సహజం అన్నమాట. అంటే అందరికీ టైం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందరికీ 24. ఎందుకు వెళ్ళారు అన్నది ఏంటంటే ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ నరేంద్ర మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వైట్ చేయడం సమ్ పబ్లిక్ ఫంక్షన్స్కి, కడప స్టీల్ ప్లాంట్ వాట్ ఎవర్ పబ్లిక్ ఫంక్షన్స్కి. అంతకు మించి ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, ప్రధానమంత్రి గారు చెప్పలేదు. సో మిగతాదంతా ఊహాగానాలు లేకపోతే తెలుగుదేశం సింపతైజర్స్ తెలుగుదేశం పత్రికలు రాసే ఇవన్నీ కూడా బియాండ్ ద ఎజెండా. మరి ఒక 10 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా ఢిల్లీకి, 2-3 days ఢిల్లీలోనే ఉన్నారు కదా. అప్పుడు కూడా కావాల్సిన వాళ్ళు ఆ టైం ఒక అటు కావాల్సిన వాళ్ళు అటు రాశారు, ఇటు కావాల్సిన వాళ్ళు ఇటు రాశారు. అదే ఇప్పుడు ఈ జగన్ టూర్కి సంబంధించి ఏం రాశారంటే జగన్ ఢిల్లీ టూర్ ఫెయిల్ అయింది, ప్రధానిని ప్రసన్నం చేసుకోవడం కుదరలేదు, అక్కడతో ఆగిపోలేదు. బీజేపీకి దగ్గర అవుతున్న పవన్ కళ్యాణ్, బీజేపీకి దగ్గర అవుతున్న చంద్రబాబు నాయుడు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వలేదు. అది కూడా రాశారు ఎక్స్టెన్షన్ నిన్న ఈరోజు. అంటే ఒకవేళ మోడీ గారిని కలిసి ఉంటే అంటే ఏ విషయాలు ప్రస్తావించేవారు? కేవలం ఇన్వైట్ చేయడానికి డెఫినెట్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవని స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ అవని రామాయణపట్నం పోర్ట్ అవని లేకపోతే 9th Schedule, 10th Schedule ఆస్తులు విభజించడం కానీ ఏదైతే సెంట్రల్ జిఎస్టీ దగ్గర నుంచి ఈ జిఎస్టీ నుంచి ఏదైతే కాంపోనెంట్ రావాల్సిందో స్పెషల్ ఫండ్స్ కొంచెం హ్యాండ్ హోల్డింగ్కి ఇవన్నీ కూడా అడగడానికి వెళ్ళారు. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే రీజనబుల్ అమౌంట్ అయితే పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ అమౌంట్ కూడా కంటిన్యూ చేద్దాం. సిద్ధు గారు నమస్తే. నమస్తే మేడం, చెప్పండి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లీడర్లు కానీ తర్వాత కార్యకర్తలు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి లాంటి ఒక మంచి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు దత్తపుత్రుడు, టీడీపీ దత్తపుత్రుడు, అసలు టీడీపీ ఈ దత్తపుత్రుడు లేకపోతే వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, అది ఇప్పుడు నేను మాట్లాడితే ఒక ఆడపిల్ల గురించి అసలు మాట్లాడకూడదు, ఇది నన్న ది టాపిక్. షర్మిలా గారి జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చినాయి. ఎందుకు సార్ ఈ ఎలిగేషన్స్ మాట్లాడుకోవటం? ఇప్పుడు ఏఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కానివ్వటువంటి నాయకులు కానివ్వటువంటి వాళ్ళు కానీ తర్వాత వాళ్ళ బ్రదర్ అనిల్ కుమార్ గారి గురించి కూడా రకరకాల పుకార్లు. ఇది వ్యక్తిగత జీవితం అనవసరం. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మాట్లాడటం అనేటువంటిది సార్ ఇందాక మాట్లాడినప్పుడు వినసొంపుగా ఉండాలి అనేటువంటిది. తర్వాత ఇంకోటి కూడా అన్నారు సార్, రిపబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఎవరో ఎన్నో రకాలుగా మాట్లాడతారు పరంచాలని రైట్స్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు అది గుట్టు, పబ్లిక్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అది పబ్లిక్. పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చింది అనొచ్చు, లేకపోతే వాళ్ళ తాతగారు పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనొచ్చు, లేకపోతే నిన్నగాక మొన్న వాళ్ళ బాబాయిని చంపినటువంటి వ్యక్తుల్ని కనుక్కోలేకపోయారు, అది ఆయన బలహీనత లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఇంకొక కోణం నుంచి కూడా ఇంకో రకరకాల విమర్శలు. ఇట్లా వ్యక్తిగత విమర్శల్ని మాట్లాడేటువంటి ప్రతి మాటలో తప్పుల్ని వెతకటం కాకుండా
పే చేయటువంటి ఎవరిని ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక ప్లేకార్డ్ పట్టింది ఆ రోజు సార్ విన్నారు మంచి అబ్జర్వ్ చేశారో చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మా పాపకు న్యాయం చేయండి ఇట్లా జరిగింది దాన్ని ప్రస్తావించండి అని ఒక పెట్టినటువంటిది ఒక పాప సుగాలికి సంబంధించినటువంటి ఒక బ్యాక్వర్డ్ పాపకి అన్యాయం జరిగింది దాన్ని కూడా స్పందిస్తే బాగుండేది అది దానికి క్లారిటీ ఇవ్వండి దయచేసి ఎందుకంటే మాట్లాడిన ప్రతి మాటలో కూడా మనం తప్పులే వెతుకుదాం దత్తపుత్రుడు ఊగడు ఏ దత్తపుత్రుడు అంటే ఏంటండి అసలు దత్తపుత్రుడు ఎవడిచ్చిందండి దత్తపుత్రుడు అనేది ఉండదు విజయ సాయి రెడ్డి మాట్లాడేటువంటి మాటకి ఏమన్నా విలువ ఉంటదండి ఆయన స్థాయి అసలు బ్రదర్ ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే పేరు నాని మాట్లాడారు లేదంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు పేరు నాని ఏమన్నారంటే కొంటిగా వాట్ ఎవర్ పవన్ నాయుడు అన్నారు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం కానీ తర్వాత సబ్సిక్వెంట్ మాట్లాడడం దత్తపుత్రుడు అని మాట్లాడారు వినండి వినండి పూర్తిగా వినండి మాట్లాడారు నాకు విషయం తెలుసు కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళిద్దరు మాట్లాడతారు లేకపోతే నాకు పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళు ఎందుకు అన్నారు ఏమన్నారు మీరు అంత ఫీల్ అయిపోయిన అవసరం లేదు రాజకీయంలో వచ్చిన తర్వాత వినండి వినండి పూర్తిగా వినండి వాళ్ళిద్దరు ఆ మాటలు అన్నారు ఆ వాళ్ళిద్దరు ఆ మాటలు ఎప్పుడు అన్నారంటే జగన్ రెడ్డి అని చెప్పి ఒత్తి మాట్లాడుతూ పలుసార్లు మాట్లాడిన తర్వాత దాన్ని రిపర్కషన్లో పేరు నేను ఆ రోజు ప్రెస్ మీట్లో ఫస్ట్ టైం పవన్ నాయుడు అన్నారు ఆ రోజు ఈవినింగే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది అంత మనం ఫీల్ అయిపోయిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకు పవన్ నాయుడు అన్నారు అన్నది అంటే వాళ్ళిద్దరు చెప్పాలి మీరు నేను ఇప్పుడు చర్చించాం అనుకోండి పర్సనల్ విషయాల్లో మన ఇద్దరు ఎందుకు చర్చిస్తున్నాం అని మీరే అంటారు మళ్ళీ అక్కడికి వదిలేద్దాం ఇప్పుడు ఆయన అన్న మాటకి కంటిన్యూషన్ లో వీళ్ళిద్దరు ఈ మాటలు అన్నారు ఇక అంటే ఇప్పుడు ఈ ఢిల్లీ టూర్ విషయానికి వస్తే అమరావతి పైన నెలకొన్న అయోమయం ఏదైతే ఉందో అది తొలగిపోతుందేమో అని అనుకున్నారు కానీ టూర్ ఇలా అయింది అని ఈ అమరావతి పైన నెలకొన్న అయోమయాన్ని నెలకొల్పింది కూడా వైసీపీయే దాన్ని తొలగించాల్సింది వైసీపీయే ఈ టూర్ చూస్తే ఇలా అటల్ ఫ్లాప్ అయిందని రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం అమరావతి క్లారిటీ ఉన్నది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా అమరావతి కంటిన్యూ అవుతుందని రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫై చేశారు నేను ఓపెన్గా పబ్లిక్ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ స్టాండ్ పాయింట్ ఇస్ అమరావతి విల్ కంటిన్యూ ఎస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడతాం రియల్ టైమ్ గవర్నెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుని బ్యాండ్విడ్త్ని యూజ్ చేసుకుని వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ చూసుకుని డిపార్ట్మెంట్స్ అన్ని సెంట్రల్ డీసెంట్రలైజ్ చేసి మూడు ఏరియాస్ కింద మనం యూజువల్లీ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం రాయలసీమ జిల్లాలు కోస్టల్ ఆంధ్ర లేదా శ్రీకాకుళం నార్త్ కోస్టల్ ఆంధ్ర సో ఈ నాలుగైదు జోన్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చేసినవి అన్నీ సక్రమంగా ఉండుంటే ప్రజలు అప్రిషియేట్ చేశారు 23 సీట్లు ఇవ్వరు ఇంకా ఎక్కువ సీట్లు ఇచ్చారు బట్ అంటే అది చేసిన కార్యక్రమం సక్రమంగా లేవు 1 2 ల్యాండ్ పోలింగ్ చేసి ఇప్పటిదాకా రైతుకు ఇప్పుడుదాకా ప్లాట్ ఇవ్వలేదండి అంటే ఆయన కావాల్సిన వాళ్ళందరికీ ప్లాట్లు ల్యాండ్లు ఎకరాలు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ రిలేటివ్ బాలకృష్ణ గారు వియ్యం కొడుకి 500 లక్ష పర్ ఏకర్ ఇచ్చారు తెలుగుదేశం సింపథైజర్ కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు మాటలు అన్నీ తెలుసుకోండి 500 లక్ష పర్ ఏకర్ ఇచ్చారు అది కూడా విజయవాడ గుంటూరు ఏరియాలో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు ఏం ఫ్యాక్టరీ పెట్టలేదు బ్యాంకులో తాకట పెట్టుకున్నారు అంతే మళ్ళీ డబ్బులు రేజ్ చేసుకున్నారు ఆ కంపెనీ ఒక 15 వాళ్ళకు ఉన్నాయి అయితే 20 కంపెనీలు ఉన్నాయి కంపెనీ దాంట్లో 15 లాస్ మేకింగ్ కంపెనీస్ అండ్ దే ఆర్ ఆల్ ఎన్పిఎస్ అలాంటి వ్యవస్థ నడుపుతున్న వాళ్ళకి 500 జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేశారు మనం ల్యాండ్ ఇచ్చాము అలాట్ చేసాము ఇచ్చి 3 అయింది వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నారు తప్ప ఒక ఇటుకి మొక్క వేయలేదు అంటే క్యాన్సిల్ చేయమని క్యాన్సిల్ చేసాం ఓకే యా థ్యాంక్ యూ అద్దేపల్లి శ్రీధర్ గారు మీ విలువైన అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ ఇదండి ఇవాళ జగన్ సర్కార్ అట్ అద్దేపల్లి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్